సంఖ్యామానము. మనం చిన్నప్పుడు చదువుకునే సమయంలో సంఖ్యామానము అనేది మనకి నేర్పిస్తారు. అందులో ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి అంటూ ఇలా ఈ సంఖ్యలు ఇవన్నీ కూడా ఈ మాన నేర్పిస్తారు. ఈ లెక్క అనేది నేర్పిస్తారు. ప్రతి వాడికి కూడా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ సంఖ్యామానం. ఏం చెప్పాలి అన్నప్పటికీ కూడా ముందుగా సంఖ్యామానం అనేది రావాలి. అసలు ఆ సంఖ్యామానము అనేది తెలిస్తేనే మనకి జీవితం అనేది నడుస్తుంది, లేకపోతే చాలా కష్టం. మనం ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎంత దూరం నడిచాము, ఇదిగోండి 4 మైళ్ళు నడిచాము, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, 250 కిలోమీటర్లు ఉన్నది. ఇలా ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పటికీ ఆ దూరం ఎంత అనేది కావాలి, మనం ఎంత దూరం ప్రయాణం చేశాము అనేది కావాలి, అలాగే ఎంత దూరం ఇంకా ప్రయాణం చేయాలి అనే విషయం మనకు తెలియాలి. కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5115 సంవత్సరాలు అయింది అని చెప్తూ ఉన్నాం. ఇది సంఖ్యామానమే. అలాగే భారతదేశం యొక్క జనాభా 100 కోట్లు దాటిపోయింది అన్నాం, సంఖ్యామానం. దేన్ని గురించి చెప్పాలి అన్నా ఈ సంఖ్యామానం అనేది మనకు తెలిసి తీరాలి. ఇందులో అనుమానమేం లేదు. అసలు దైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ సంఖ్యామానంతోనే లెక్క ప్రారంభం అవుతుంది. అసలు జీవితం పొద్దున్నే పాల ప్యాకెట్ వస్తుంది, పాల ప్యాకెట్ ఎంత, 25 రూపాయలు, అక్కడితోనే మొదలవుతుంది లెక్క అనేది. ఈ రకంగా ఈ సంఖ్యామానము, ఈ లెక్క అనేటటువంటి జీవితంలో ప్రముఖమైనటువంటి స్థానం వహిస్తుంది. మానవుడికి ఏం తెలిసినా తెలియకపోయినా డబ్బులు లెక్క పెట్టుకోవడం తెలియాలి. చదువు వచ్చినా రాకపోయినా డబ్బులు లెక్క పెట్టుకోవడం అనేది తెలియాలి. అంటే సంఖ్యామానం అనేది తెలిసి తీరాలి. అందుకే మానవ జీవితంలో సంఖ్యామానానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అయితే ప్రస్తుతం మన వాడుకలో ఉన్నటువంటి సంఖ్యామానంలో అత్యధికమైనటువంటి సంఖ్య ఎంత అంటే కోటి. ఇందాక మనం చెప్పుకున్నాం 1, 10, 100, 1000, 10,000, 10,000, 100,000, 10,000, 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 10
నుంచి రావాల్సిందే. కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అంటూ మళ్లీ మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అంకెలన్నీ కలుపుకుంటూ మనం ఇది చెప్పాల్సిందే లెక్క. ఇలా చూసినట్లయితే అతి పెద్ద సంఖ్యని చెప్పడం అనేది మనకు చాలా కష్టమవుతోంది. అదే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంఖ్యామానం గనక అయినట్లయితే 1, 10, 100, 1000, 10,000, 100,000, ఆ తర్వాత 1,10,000, 100,000, మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియను, ఇట్లా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతోంది. 1 బిలియను అంటే 10,000 కోట్లు, ఇది మనకు వచ్చే లెక్క. మనకి సంఖ్యామానంలో అతిపెద్ద సంఖ్య ఏమో కోటి, పాశ్చాత్యుల యొక్క సంఖ్యామానంలో అతిపెద్ద సంఖ్య అంటే 10,000 కోట్లు, 1 బిలియను. కాబట్టి పాశ్చాత్యుల యొక్క సంఖ్యామానం కనుక తీసుకున్నట్లయితే మనం ఎక్కువ మొత్తాన్ని చెప్పవచ్చు, అది చాలా గొప్పది. ఇది మన యొక్క భావన. అసలు ఒక సంఖ్యామానం ఏమిటి? మనం దేని గురించి చెప్పాలన్నప్పటికీ కూడా పాశ్చాత్యులదే గొప్పది అంతే. ఎందుకని అంటే అది మంది కాదు, వాళ్ళది కాబట్టి. మన భావన ఇదే, పాశ్చాత్యులు చేసినటువంటి ప్రతి పని గొప్పదే. వాళ్ళు మనల్ని తిట్టినా అది గొప్పదే, మనల్ని అవమానించినప్పటికీ కూడా అదే గొప్పది. అన్ని విషయాల్లోనూ అంతే. పాశ్చాత్యులు చాలా గొప్పవాళ్లు, వాళ్ల నాగరికత అనేది చాలా గొప్పది,
వాళ్ళు చెప్పే విషయాలు చాలా గొప్పవి కాబట్టి మనం అందరం కూడా వాళ్ళని అంకరించాలి మనం అంకరిస్తాం అంటే ఇది మన యొక్క నైజం మన విశాలమైనటువంటి మనస్తత్వానికి ప్రతీక ఇది మనం మనల్ని తక్కువ అంచనా వేసుకోవటము అవతల వాళ్ళని అందున విదేశీయులు పాశ్చాత్యులు వీళ్ళని గురించి గొప్పగా చెప్పటం అనేది మనకి వెనతో పెట్టినటువంటి విద్య అవతల వాళ్ళు గొప్పవాళ్ళు మనం ఎందుకు పనికిరాని వాళ్ళము అని చెప్పుకోవటం అనేది ఇది మనకి చాలా గొప్పతనంగా మనం భావన చేస్తూ ఉంటాం మన వాళ్ళని మన సంస్కృతిని మన జాతిని మనం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం అవమానిస్తూ ఉంటాం అవతల వ్యక్తుల్ని గొప్పవాళ్ళు అని చెప్పేసి పొగట్టం ఇది భారతీయులకి చాలా గొప్ప విషయం అందులో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి ఇది చాలా పెద్దదైనటువంటి విపరీతమైనటువంటి ఒక జబ్బు అవతల వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకోవటం మనని మనం తిట్టుకోవటం అవమానించుకోవటం క్యాన్సర్ కన్నా కూడా ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఇది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి జపాన్ దేశంలో అతి పెద్ద ఓడరేవు ఆ రేవులో ఒక పెద్ద ఓడ ఆగింది అందులోంచి సరుకుని దింపుతూ ఉన్నారు పెద్ద పెద్ద పెట్టెలు తాళ్లతో కట్టేసినటువంటి పెట్టెలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా విదేశాలకు ఎగుమతి చేయడం కోసం అని చెప్పేసి ఆ ఓడల నుంచి దింపుతూ ఉన్నారు ఇంతలో ఒక విచిత్రం అక్కడ కనిపించింది ఏమిటి అంటే ఒక పెట్టెని దింపారు అందులో సగానికి పైగా పీతలు ఉన్నాయి అవి ఆ పెట్టెలోనే అటు ఇటు ఇటు అటు పరుగులు పెడుతున్నాయి కనీసం దాని మీద మూత కూడా లేదు ఆ పెట్టెలో పీతలన్నీ సగానికే ఉన్నాయి మిగిలిన సగం ఖాళీగా ఉంది ఆ పెట్టెను చూసి అక్కడున్నటువంటి ఒక జపాన్ దేశస్థుడు తన పక్కనే ఉన్నటువంటి వాడితో అంటూ ఉన్నాడు చూడవయ్యా ఈ పెట్టే కనీసం మూత కూడా పెట్టలేదు ఇందులో సగం కూడా పీతలు లేవు అంటే సగం పీతలు బయటికి వెళ్ళిపోయినాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో అసలు ఎంత నిర్లక్ష్యమో వాళ్ళకి చూడు అన్నాడు వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు నువ్వేం కంగారు పడకవయ్యా ఇది ఎక్కడి నుంచో రాలేదు మా దేశం నుంచే వచ్చింది అతను భారతీయుడు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి భారతీయుడు అతను చెప్తున్నాడు ఇది ఎక్కడి నుంచో రాలేదు మా దేశం నుంచే వచ్చింది అందులో సగం పీతలు ఎక్కడికి పోలేదు అసలు వచ్చినవే సగం పీతలు అసలు ఆ పెట్టెలో ఉన్నటువంటి పీతలు ఎక్కడికి పోవు చాలా జాగ్రత్తగా చూడు బయటికి పోదాము అని ఏదైనా ఒక పీత గనక ప్రయత్నం చేసినట్లయితే కింద ఉన్నటువంటి పీత దాన్ని కాళ్ళు పట్టుకుని కిందికి లాగేస్తుంది బయటికి మాత్రం పోనీయదు అందులో ఉన్నటువంటి మిగిలిన ఏ పీతలు కూడా ఏ పీతని ఆ పెట్టెల నుంచి బయటికి వెళ్ళనియవు ఒకవేళ వెళదాము అని ప్రయత్నం చేస్తే లోపల లాగేస్తాయి అన్నాడు ఇది మన గొప్పతనం భారతీయుల గొప్పతనం ఇది మనం గొప్పవాళ్ళు అవ్వడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించాం ఒకవాళ్ళు ఎవరైనా గనక గొప్పవాడు అవుతాను అని అంటే మనం సహించాం మన ప్రాణం ఉండగా మనం సహించాం అంతే ఒక్క విషయాన్ని చూడండి ఇక్కడ ఇద్దరు తమిళులు గనక కలిసినట్లయితే వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ అతను ఐఏఎస్ ఆఫీసర్ గాని లేకపోతే మంత్రి గాని కేంద్ర మంత్రి గాని ఎవరైనా సరే ఇద్దరు తమిళులు గనక కలిసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు తమిళంలోనే మాట్లాడతారు తప్పించి ఇతర భాషల్లో మాట్లాడరు తప్పనిసరిగా వాళ్ళు తమిళంలోనే మాట్లాడతారు అదే ఇద్దరు తెలుగు వాళ్ళు గనక కలిసినట్లయితే
వాళ్ళ ప్రాణం పోయినా సరే వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు తప్పించి తెలుగులో మాట్లాడటం అనేది అవమానంగా భావిస్తారు. ఇందులో అసలు ఏ మాత్రము కూడా అనుమానం లేదు. తెలుగులో మాట్లాడటం అవమానము అని భావన చేస్తారు వాళ్ళు, అందుకనే ఇంగ్లీష్ లో మాట్లాడతారు, అదేదో గొప్ప అనుకుంటారు వాళ్ళు. నిన్ననే ఎక్కడో ఒక పత్రికలో చూశాను, ఓ కవి తన యొక్క ఆవేదనను వెడగక్కుతూ ఉన్నాడు. అందులో తెలుగుదేశంలో పుట్టి తెలుగు తిండి తిని తెలుగు మాట్లాడడానికి బాధపడే ఓ తెలుగువాడా, నువ్వు బతకడం ఎందుకురా, చావు అని అంటున్నాడు. అంటే ఆ తెలుగు భాష మీద ఆ కవికి ఉన్నటువంటి అభిమానం, అలాగే మన వాళ్ళు తెలుగు మాట్లాడటం లేదు అనేటటువంటి బాధ ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది. నవంబర్ నెలకు వచ్చినటువంటి తెలుగు వెలుగు సంచికలో ఈ మాతృభాషను గురించి ఒక ఆర్టికల్ కూడా వేశారు చూడండి. పిల్లలు తెలుగు మాట్లాడటం లేదు అంటే అది పిల్లల యొక్క తప్పు కాదు, వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులకి అభద్రతాభావము అనేది బాగా పెరిగిపోయింది. ఇంగ్లీష్ మాట్లాడితేనే, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అని, లేకపోతే వాళ్ళు జీవితంలో చాలా కష్టపడవలసి వస్తుంది అని తల్లిదండ్రులే పిల్లలకి తెలుగు మాట్లాడవలసిన అవసరం లేదు అని ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పుతున్నారు. ఈ రకమైనటువంటి అభద్రతాభావం గనక పోకపోయినట్లయితే తెలుగు భాష కొద్ది రోజుల్లో అంతరించిపోవటము అనేది ఖాయము. ఇదే ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. ప్రతి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడి తీరాలి. ఇప్పటికే తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతూ ఉన్నది మన వాళ్లల్లో, ఈ విషయాన్ని గమనించండి అని అందులో రాయడం జరిగింది. సరే, ఇప్పుడు తెలుగులో మాట్లాడటం అనేది మనం అవమానంగా భావిస్తాం, మన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించడానికి ఇష్టపడం, ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వం, మనని మనమే అవమానించుకుంటాం, ఎదుటివాడి దగ్గర ఏదో ఉన్నది అనుకుంటాం, వాడి వెంట పడుతూ ఉంటాం. ఇది మనకి ఉన్నటువంటి పెద్ద జబ్బు. చాలా రకాలైనటువంటి మందులకు దేశంలో, ఈ ప్రపంచంలో మందులు కనుక్కున్నారు, కాని ఇంతవరకు ఈ రకమైనటువంటి ఈ జబ్బుకి మాత్రం ఎక్కడ మందు కనుక్కోలా. ఇక సంఖ్యామానాన్ని గనక మనం చూసినట్లయితే పాశ్చాత్యుల యొక్క సంఖ్యామానం చాలా గొప్పది అని మనం అనుకుంటూ ఉన్నాం. మరి వేదంలో ఏం చెప్పారో కూడా ఒకసారి చూడండి. పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెబుతూ ఆ పరమేశ్వర స్వరూపం నుంచి వేలు లక్షలు కోట్లు కోటాను కోట్ల కిరణములు ప్రసరిస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆ మాట చెబుతూ సహస్రం ద్విసహస్రం చ లక్షకం కోటిరద్భుతమే తేషాం పరాసంఖ్యాన విద్యతే. ఈ విషయం యామన గ్రంథాల్లో చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే కోటి, ఆ తర్వాత కూడా ఇంకా సంఖ్య ఉన్నది అని తెలుస్తోంది. కోటి తర్వాత కూడా సంఖ్య ఉన్నది. ఏమిటి సంఖ్య ఉన్నది కోటి తర్వాత? కోటి అద్భుతమే తేషాం, అద్భుతము అనే సంఖ్య ఇంకోటి ఉన్నది అన్నాడు. అలా ఎంతవరకు ఉన్నది? ఈ విషయం శుక్ల యజు సంహితలో 17వ అధ్యాయంలో 2వ మంత్రంలో చెప్పారు. శుక్ల యజు సంహిత 17వ అధ్యాయం 2వ మంత్రం అందులో చెప్తున్నారు. ఓ అగ్నిదేవా, ఆ ఇటుకలు మాకు కామధేనువులాగునుగాక. అవి 1కి 10, 10కి 100, 100కి 1000, 1000కి ఆయతము, ఆయతానికి నియుతము, నేతానికి ప్రయుతము, ప్రయుతానికి అద్భుతము,
అర్బుదానికి నిర్బుదము, నిర్బుదానికి సముద్రము, సముద్రానికి మధ్యము, మధ్యమానికి అంతము, అంతానికి పదార్థము అయి నీ కృప వల్ల మాకు ఇహపర లోకములందు కామధేనువులు అగుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే వాడు చెప్పినటువంటి సంఖ్యామానం చూడండి. వాళ్ళు చెప్పినటువంటి ఈ మానం ప్రకారం ఒకట్లు, పదులు, వందలు, వేలు, ఆయతము అంటే 10,000, నియతము 100,000, ప్రయుతము 10,00,000, అర్బుదము 1,00,000, న్యర్బుదము 10,00,000, సముద్రము 100,00,000, మధ్యము 1,000,000,000, అంతా 10,000,000,000, పదార్థము 100,00,000,000. ఇలా ఈ మానం చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా పాశ్చాత్య సంఖ్యామానం కనుక చూసినట్లయితే బిలియను అక్కడ దాకా ఉంది. బిలియను అంటే 10,000,000,000 అన్నాం. మరి మన దగ్గర పరార్థము అని అంటే 100,00,000,000 అని చెప్తా ఉన్నాం. మరి 10,000,000,000 ఎక్కువ, 100,00,000,000 ఎక్కువ? ఒక మాట మీరే ఆలోచించండి, ఎవరి సంఖ్యామానం పెద్దది? అయినప్పటికీ మనం పాశ్చాత్యుల సంఖ్యామానమే గొప్పది అని అంటాం, అది వేరు. మీరు ఏదంటే అదే, మీరందరూ ఏదంటే అదే, ఇందులో ఏ అనుమానం లేదు. కానీ నిజంగా గనక చూసినట్లయితే మన దగ్గర పరార్థము అని అంటే 100,00,000,000. మరి వాళ్ళ దగ్గర బిలియన్ అంటే 10,000,000,000,000. ఏది పెద్దది అనే విషయాన్ని మీరు గ్రహించండి చాలు, మిమ్మల్ని వాడమని నేనేం చెప్పటం లేదు. ఇలా గనకంటే అబ్బో ఇందులో చెప్పినటువంటి పేర్లన్నీ కూడా చాలా గజిబిజిగా ఉన్నాయండి, అవసరం మాకు నోరు కూడా తిరగవు. కొత్తలో ఏవైనా అట్లాగే ఉంటాయి. కొత్తగా చూసే తెలుగు వాడికి ఇంగ్లీష్ వాళ్ళంతా ఒకే రకంగా కనిపిస్తారట, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకనంటే అది కొత్త కాబట్టి. ఈ పాశ్చాత్య లేఖ సంఖ్యామానం కూడా మొదట్లో మనకు అలాగే ఉంది, కానీ మనం ఇష్టంతో దాన్ని వెంటబడ్డాం కాబట్టి అది కాస్త చాలా తేలిగ్గా మనకు కనిపించింది అంతే. సరే ఇక దూరాన్ని కొలిచేటప్పుడు ఇక్కడ ఒక విషయం చూడండి, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి. దూరాన్ని కొలిచేటప్పుడు గతకాలంలో మనకి అడుగులు, గజాలు, పర్లాంగులు, మైళ్ళు ఇలా మనం లెక్క పెట్టుకునేవాళ్ళం. నా చిన్నప్పుడు ప్రపంచంలో అందరూ కూడా కిలోమీటర్లు లెక్క పెడుతున్నారు, మనం ఈ మైళ్ళు లెక్క పెట్టడం అనేది బాగలేదు కాబట్టి మైళ్ళు తీసేసి మనం కూడా కిలోమీటర్లే వాడకంలోకి తీసుకురావాలి అన్నారు. మేము 3వ క్లాసు 4వ క్లాసు చదువుతున్నటువంటి రోజులవి, అప్పటి వరకు మేము చేస్తున్నటువంటి లెక్కలేమో మైళ్ళు, పర్లాంగులు, గజాలు, అడుగులు, అంగుళాలు, ఇది మానం. ఇప్పుడు చాలా తేలిగ్గా ఉన్నదండి ఈ మానం. మీటర్లు, 10 మీటర్లు, 100 మీటర్లు, 1,000 మీటర్లు అంటే కిలోమీటరు అయిపోయింది. అన్నింటికీ ఇంటూ 10 వేసుకుంటూ వెళ్ళటమే, ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదే మనం అందరం కూడా వాడకంలోకి తీసుకురావాలి అన్నారు, కిలోమీటర్లు అనేవి తీసుకొచ్చారు. సరే మనం కిలోమీటర్లు తెచ్చుకున్నాం. ఇవాళకి కూడా ఈ కిలోమీటర్లే మనం దూరాన్ని కొలవడానికి ప్రమాణంగా వాడుతూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏమంటే ఇంతగా అభివృద్ది చెందింది అని చెబుతున్నటువంటి అమెరికాలో దూరాన్ని కొలవడానికి ఇవాళకి కూడా మైళ్లే వాడుతున్నారు. దూరాన్ని మైళ్లలోనే కొలుస్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు కూడా 80 మైళ్ల వేగము, 100 మైళ్ల వేగము అనే బోర్డు ఉంటుంది, తప్పించి ఇన్ని కిలోమీటర్లోనే ఎక్కడా ఉండదు. అది వాళ్ళ సంప్రదాయం.
పాశ్చాత్యులు సంస్కృతిని సంప్రదాయాన్ని వదులుకోవడం లేదు కానీ మనం మాత్రం మన సంప్రదాయాన్ని సంస్కృతిని వదిలేసుకొని వాళ్ళ వెంట పరుగులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతైనా మంది విశాలమైనటువంటి మనస్సు కదా అంటే అలాగే జరుగుతుంది శుక్లయజుర్వేదంలో పురుష సూక్తాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఋగ్వేదంలో పదవ మండలంలో 90వ సూక్తం పురుష సూక్తం అలాగే మళ్ళీ శుక్లయజుర్వేదంలో 31వ అధ్యాయం పురుష సూక్తాన్ని చెప్తోంది ఈ పురుష సూక్తంలో మొత్తం 22 మంత్రాలు ఉన్నాయి గతంలో చెప్పుకున్నటువంటి పురుష సూక్తమే మళ్ళీ ఇక్కడ కూడా చెప్పబడిందంటే ఈ రెండింటి మధ్య తేడా అనేది ఏం లేదు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే విరాట్ స్వరూపుడు యొక్క రూపం ఎలా ఉన్నది అంటే కొన్ని వేల శిరస్సులతో కొన్ని వేల కళ్లతో కొన్ని వేల కాళ్ళు చేతులు ఇవన్నీ కలిగి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమేను అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వైత్య పద్భాగం శుద్రో అజాయత చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాద్ ఇంద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత నాభ్య ఆసీద్ అంతరిక్షం శీర్ష్ణోద్యవ సమవర్తత పద్భ్యాం భూమి దిశ శ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్ ఈ రకంగా లోకాలన్నీ కూడా ఏర్పడ్డాయి అని ఆ విరాట్ స్వరూపాన్ని గురించి వివరించడం అనేది జరిగింది ఇందులో చివరిలో చెప్తారు ఆ పరమ పురుషుడికి శ్రీ లక్ష్మి ఇద్దరు వీళ్ళిద్దరూ కూడా భార్యలు అహోరాత్రు పార్శ్వౌ అహోరాత్రులు అతనికి పార్శ్వములు నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం నక్షత్రాలే అతని యొక్క రూపము అశ్వినులు అతని యొక్క విశాలమైనటువంటి ముఖమంటపము ఓ దేవదేవా నన్ను నీవాడుగా భావించి భవబంధాల నుంచి విముక్తుడిగా చేయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు ఈ సూక్తంలో ఈ సూక్తంలో ఏ పురుషుడినైతే స్తోత్రం చేస్తున్నారో ఆయనే శ్రీ మహావిష్ణువు అని వైష్ణవులు అంటూ ఉన్నారు అతనే ఈశ్వరుడు అని పరమేశ్వరుడు అని శివులంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వైష్ణవులు గాని శివులు గాని ఎవరైనా సరే పురుష సూక్త విధానంతో భగవంతుని అర్చన చేస్తారు భగవంతుడికి అభిషేకం చేసేటప్పుడు ఈ పురుష సూక్తాన్ని తప్పనిసరిగా చదువుతారు అది విరాట్ రూప వర్ణన జగత్తంతా ఎలా ఆవిర్భవించింది అనే విషయం చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ పురుష సూక్తం చదువుతూనే అభిషేకం అనేది చేస్తారు ఇందులో శైవులకి వైష్ణవులకి ఏ రకమైనటువంటి తేడా లేదు వాళ్ళిద్దరూ కూడా ఈ సూక్తం మాదేను మాకు సంబంధించిందే అంటే ఈ సూక్తంలో చెప్పిన పురుషుడు విష్ణువు అని ఈ సూక్తంలో చెప్పిన పురుషుడు శివుడు అని చెప్పబడినటువంటి పురుషుడు ఇలా విష్ణు అని శివుడని వాళ్ళు భావన చేస్తూ ఉంటారు మనం ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమంటే వేదంలో చెప్పినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే పురాణకాలం వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువు అయిపోయాడు అలాగే వేదంలో చెప్పినటువంటి రుద్రుడు ఆయనే పురాణకాలం వచ్చేటప్పటికి శివుడైపోయాడు ఇలా విష్ణువు శివుడు వైష్ణవము శైవము ఈ రెండు కూడా బాగా ప్రబలిపోయినాయి మన దేశంలో